హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయాలనుకుంటాము. సో బ్రష్ చేయడానికి అలా వెళ్ళి మన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే పేస్ట్ అయిపోతే ఉంటుంది చూడు, చాలా చిరాకు వస్తుంది. ఈ ప్రాబ్లం నేను నువ్వు మనందరం ఫేస్ చేసి ఉంటాము. అండ్ దట్టు లెగవలేక లెగిసాను, ఎందుకంటే బయట చల్లగా ఉంది, నైట్ అంతా కొంచెం లైట్గా వర్షం పడి చాలా సలసల్లగా బాగుంది, చాలా బాగుంది. కానీ ఎలాగో లేచేసాం, టైం అవుతుంది, వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళాలి కదా అని లెగవలేదు. ఖచ్చితంగా అడగనికైతే లెగుస్తాను. సో లెగ్ చేసిన తర్వాత చూస్తే బ్రష్ అయితే అయిపోయింది, కాదు కదా అది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ కోసం 3 ఫ్లోర్స్ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి. అసలు ఎంత చిరాకు ఉంటుందప్ప, నిజంగా కదా. మనం హాస్టల్లో ఉన్నప్పుడు ఫేస్ చేసాం, ఇంట్లో ఉన్నప్పుడు ఫేస్ చేసాం, అప్పటికి ఇంకా కొంచెం ఎంత ఉంటే కొరికి కొరికన్నా వేసుకునేవాళ్ళం. అది కూడా అయిపోయింది నిన్నటితో, నేను మర్చిపోయాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళి తెచ్చుకుందాం. సో పేస్ట్ అయితే కొన్నాను, రెడ్ అవర్. నేను వాడేది మామూలుగా అయితే క్లోజప్, కానీ క్లోజప్ లేదంట, దట్స్ వై రెడ్ అవర్ తీసుకున్నాను. అండ్ బ్రష్ కూడా ఒకటి తీసేసుకున్నాను. యాక్చువల్లీ నేను యూజ్ చేసే బ్రష్ 1 మంత్ దాటిపోయింది, ఒకేసారి ఇక 2 తీసేసుకున్నాను. ఇప్పుడు అర్జెంటుగా బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి బయలుదేరాలి, ఎందుకంటే 9 లోపల అంటే నేను 8:45 ఉండడానికి ఇష్టపడతాను, ఎందుకంటే అది నా సినిమా అన్నట్టు నేను ఇమాజిన్ చేసుకుంటాను. అండ్ నాకు ఆఫీస్ అంటే ఒక ఏడీ నుంచి నేను డైరెక్టర్ అవ్వడానికి ఆఫీస్ నాకు చాలా చాలా నేర్పిస్తుంది. సో 10 నిమిషాలు ముందర ఉంటే తప్పే లేదు, దట్స్ వై నేను ముందర బయలుదేరుతాను. ఓకే, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. మీ శ్రీనుబాబు ముస్మి, అసిస్టెంట్ డైరెక్టర్. స్నానం అయితే కంప్లీట్ అయింది, ఇవే నేను వేసుకోబోయే షర్టు ప్యాంటు. వర్షానికి ఆరలేదు సరిగ్గా, కాకపోతే అన్నీ ఇడిచిన పోయినవే ఉన్నాయి. సో తప్పదు వేసుకోవాలి. ఇక టైం అయితే 7:20 అవుతుంది, కంప్లీట్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైం అంతా ఎనర్జీ అయిపోతుంది. ఆ టైంలో మెట్రో ఎక్కి, మెట్రో దిగి తర్వాత రూమ్కి వెళ్ళి అమ్మ బాబాయ్ చచ్చిపోతాం, అసలు చాలా చెదరే వస్తుంది. ఆ టైంలో ఎవడన్నా లిఫ్ట్ ఇస్తాంటారా బాబు అంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఈరోజు నాకు అలానే లిఫ్ట్ ఇచ్చాడు, డైరెక్ట్గా మా ఇంటికి దగ్గరలో వదిలిపెట్టారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బ్రోకి దిగేశారు.